జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు. నమస్తే, మీరు చూస్తున్నది జనం సాక్షి. నా పేరు పద్మ. ఫటాఫట్ న్యూస్ కి స్వాగతం. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా బస్తీ దవాఖానాల ఏర్పాటుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమాధానం ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో 225 బస్తీ దవాఖానాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. తెలంగాణలోని ఇతర పెద్ద నగరాలకు బస్తీ దవాఖానాలకు విస్తరించే ప్రతిపాదన పరిశీలనలో ఉందన్నారు. రోజు రోజుకు పట్టణ జనాభా పెరుగుతుందన్నారు. నగరంలో అనేక ప్రాంతాల్లో బస్తీలు ఉన్నాయి. ఆ బస్తీల్లో ఉంటున్న పేదవారి కోసం బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశాం. ఢిల్లీలోని మొహల్లా క్లినిక్లకు ఆదర్శంగా తీసుకుని బస్తీ దవాఖానాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. సీఎం కేసీఆర్ ఇప్పటికే 350 బస్తీ దవాఖానాలు మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో 10,000 జనాభా ఉన్న బస్తీల్లో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా బైకిస్టు జారిపడి మరణించడంతో తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. దీంతో కోపం వచ్చిన ప్రజలు పోలీసులను చిత్తకొట్టారు. సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన వీడియోలు వైరల్ అయ్యాయి. వివరాలు: మైసూరు నగరం బోగాది రింగ్ రోడ్డుపై దేవరాజ్ బైక్ నడుపుతూ సురేష్ అనే వ్యక్తి వెనుక కూర్చున్నాడు. కాస్త ముందు పోలీసులు వాహనాలను ఆపి తనిఖీలు చేస్తున్నారు. పోలీసులు చెయ్యెత్తి ఆపమనడంతో బైక్ అదుపు తప్పి కింద పడటం దేవరాజ్ తీవ్ర గాయాలతో మరణించినట్లు తెలుస్తుంది. ఈ వార్త ధావనంలో వ్యాపించడంతో స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ధర్నాకు దిగారు. పోలీసులు డబ్బుల కోసం ఎప్పుడంటే అప్పుడు తనిఖీలు చేస్తూ ప్రజలను ప్రమాదాలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. వాదన ముదిరి కొందరు వ్యక్తులు ఎస్ఐలు స్వామినాయక్, మాదేగౌడ, కానిస్టేబుల్ మంజులపై దాడి చేశారు. ఒక పోలీసు జీపును తలకిందులు చేశారు. ప్రజలను రక్షించాల్సిన పోలీసులు భక్షకులుగా మారి ఇలాంటి అమాయకపు ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 431 కరోనా పాజిటివ్ కేసులు రికార్డు అయ్యాయని రాష్ట ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ లో తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో తెలంగాణ మొత్తం కేసుల సంఖ్య 3,04,298 చేరింది. కొత్తగా 228 హాస్పిటల్లో నుంచి డిశ్చార్జ్ కాక ఇప్పటి వరకు 299,270 మంది కోలుకున్నారని చెప్పింది. 24 గంటల్లో మరో ఇద్దరు వైరస్ బారిన పడి మృత్యువాత పడగా మొత్తం మృతుల సంఖ్య 1,676 పెరిగింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.55%, రికవరీ రేటు 98.34% ఉందని తెలిపింది. ప్రస్తుత రాష్ట్రంలో 3,352 యాక్టివ్ కేసులు ఉన్నాయని, మరో 1,359 మంది హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారని వివరించింది. నిన్న ఒకే రోజు 70,280 నమూనాలను వివరించింది. నమూనాలను పరిశీలించామని ఇప్పటికి వరకు 97,89,113 పరీక్షించినట్లు వివరించింది. మిలియన్ జనాభాకు 2,63,006 మందికి టెస్టులు చేస్తున్నామని తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు చెత్తను వేరు చేసే షెడ్ల నిర్మాణంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సమాధానం ఇచ్చారు. రాష్టంలో ఇప్పటి వరకు 8,001 శ్మశాన వాటికలు, 12,301 డంపింగ్ యార్డులు పూర్తి చేశామన్నారు. మిగిలిన వాటిని ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు శ్మశాన వాటికల కోసం 1,554,76,00,000 డంపింగ్ యార్డుల షెడ్ల కోసం 318,99,00,000 ఖర్చు చేయడం జరిగిందన్నారు. తండాలను గ్రామ పంచాయతీలు చేయాలన్న గిరిజనుల జీవితకాల ఆశ ఆకాంక్షను నెరవేర్చి 9,000 గ్రామ పంచాయతీలను 12,000 పెంచి ఆ గ్రామ పంచాయతీల అభివృద్దికి జనాభా దామాషా ప్రకారం నిధులు ఇస్తూ 500 జనాభా కన్నా తక్కువ ఉన్న గ్రామ పంచాయతీలు తండాలకు 5,00,000 రూపాయలకు తగ్గకుండా నిధులు ఇస్తున్న గొప్ప ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అని రాష్ట గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులతో పాటు గిరిజన ప్రత్యేక ప్రగతి నిధి కింద అదనపు నిధులు ఇచ్చి గిరిజన గ్రామ పంచాయతీలు అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా గిరిజన ఉప ప్రణాళిక, గిరిజన తండాలు, గ్రామ పంచాయతీల నిర్మాణ నేరుగా 5% నిధులు ఇస్తున్నారా అంటూ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ సమాధానం చెప్పారు. 24 రోజుల పాటు స్థిరంగా కొనసాగుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు బుధవారం స్వల్పంగా తగ్గాయి. గత 27న ఇంధన ధరలు దేశ రాజధాని ఢిల్లీలో ఆల్ టైం గరిష్ట స్థాయి చేరక పెట్రోల్ లీటర్ ధర 91.17 పైసలకు చేరింది. ప్రస్తుతం చమురు కంపెనీలు పెట్రోల్ లీటర్పై 18 పైసలు తగ్గించాయి. సవరించిన ధరలతో పెట్రోల్ లీటరు 90.99 రూపాయలకు చేరింది. అలాగే డీజిల్ లీటర్కు 17 పైసలు తగ్గడంతో ప్రస్తుతం 81.30 రూపాయల 30 పైసలకు చేరింది. ముంబైలో పెట్రోల్ ధర 97.40 రూపాయలు, డీజిల్ ధర 82.42 రూపాయల 42, చెన్నైలో పెట్రోల్ ధర 92.95 రూపాయలు, డీజిల్ ధర 86.29 రూపాయలు, కోల్కతాలో పెట్రోల్ ధర 91.18 రూపాయలు, డీజిల్ 84.14 రూపాయలు, హైదరాబాద్లో పెట్రోల్ ధర 94.61 రూపాయలు, డీజిల్ 88.67 రూపాయలకు చేరింది.
రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. నిత్యం 20,000 పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో పలు జిల్లాల్లో పరిధిలో లాక్డౌన్లతో పాటు నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు సెలబ్రిటీలు ఎంతో మంది వైరస్ కు పాజిటివ్ గా పరీక్షించారు. తాజాగా ఆ రాష్ట ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాకే సతీమణి రష్మి ఠాకే సైతం వైరస్ పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని అధికారులు ధృవీకరించారు. దీంతో ఆమె ఐసోలేషన్ లో ఉన్నారని ఓ అధికారి తెలిపారు. ఇటీవల ఉద్దవ్ తనయుడు ఆదిత్య ఠాకే సైతం మహమ్మారి బారిన పడిన విషయం తెలిసింది. ఈ నెల 11న ఉద్దవ్ ఠాక్రేతో కలిసి రష్మి స్థానిక జేజే హాస్పిటల్ కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కరోనా కలకలం సృష్టించింది. ట్యాంక్ బండి సమీపంలో ఉన్న జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఇద్దరికి కరోనా సోకింది. 5వ అంతస్తులోని చీఫ్ ఇంజనీరింగ్ విభాగంలో ఇద్దరు ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. దీంతో 5వ అంతస్తు అధికారులు శానిటైజ్ చేయించారు. ఆ ఆస్తులలో పనిచేస్తున్న ఉద్యోగులకు సెలవు ప్రకటించారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో 421 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో ఇద్దరు బాధితులు మరణించారు. మొత్తం కేసుల్లో ప్రస్తుతం 3,352 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇందులో 1,395 మంది బాధితులు హోం ఐసోలేషన్ ఉన్నారు. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 111 కేసులు ఉన్నాయి. ఫటాఫట్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి ఫటాఫట్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు.